चंद्रबाबु नायडु राजकीयाल्लोकोच्ची 45 एळ्ळु अवुता उंदि मरि चंद्रबाबु नायडु गारु राजकीयाल्लोकोच्ची 45 संवत्सरालु अवुता उंदि मरि मी बिड्ड वयसु चूस्ते మీ బిడ్డ వయసు 49 సంవత్సరాలు మరి ఈ మనిషి ఇదే పెద్ద మనిషి ఇదే చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న ఈ మనిషి ఇంతకు ముందు మంచి చేసి ఉంటే ఇదే పెద్ద మనిషి నిజంగా పేద వర్గాలకు బీసీలకు మంచి చేసి ఉంటే మన ప్రభుత్వం మీద 2024లో ఒంటరి పోరాటం చేస్తారని మాత్రం చెప్పడం లేదు ఎందుకో తెలుసా ఈ మనిషి చెప్పలేకపోతా ఉన్నాడు కారణం ఈ మనిషి చేసిన మంచి ఏమీ లేదు కాబట్టి ఈ మనిషి ఎందుకో తెలుసా చెప్పలేకపోతా ఉన్నాడు 2024లో ఒంటరిగానే నేను జగన్ను ఎదుర్కొంటాను అని ఎందుకు చెప్పలేకపోతున్నాడో తెలుసా ఎందుకు తెలుసా ఎందుకు తాను ఈనాడు మీద ఆధారపడతా ఉన్నాడు ఎందుకు తాను ఆంధ్రజ్యోతి మీద ఆధారపడతా ఉన్నాడు ఎందుకు తాను టీవీ5 మీద ఆధారపడతా ఉన్నాడు ఎందుకు తాను దత్తపుత్రుడి మీద ఆధారపడతా ఉన్నాడో తెలుసా కారణం ఈ పెద్ద మనిషి చేసింది ఏమిటి అంటే చెప్పుకునే దానికి ఒక్కటట్టే ఒక్కటి కూడా లేదు కాబట్టి ఈ రోజు ఎన్నికల్లో అబద్ధాలు చెప్పే కార్యక్రమాలు మోసాలు చేసే కార్యక్రమాలకు ఈ పెద్ద మనుషులంతా కూడా ఈ రోజు శ్రీకారం చుడతా ఉన్నారు ఈ రోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పదల్చుకున్నా ఈ 3.5 సంవత్సరాల కాలంలో నా బీసీలకు నా ఎస్సీలకు నా ఎస్టీలకు నా మైనారిటీ నిరుపేద వర్గాల కుటుంబ సభ్యుడిగా వారి కోసం ఏం చేశామన్నది ఇప్పటి వరకు ఈ సభలో నా మంత్రివర్గ సహచరులు మన పార్టీకి చెందిన బీసీ నాయకులందరూ కూడా చాలా వివరంగా కూడా చెప్పడం జరిగింది ఈరోజు నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాను ప్రతి పార్టీకి ఒక పొలిటికల్ ఫిలాసఫీ ఉంటుంది ప్రతి పార్టీకి ఒక పొలిటికల్ ఫిలాసఫీ ఉంటుంది అందులో మన పార్టీకి కూడా ఒక పొలిటికల్ ఫిలాసఫీ ఉంటుంది మన పొలిటికల్ ఫిలాసఫీ అన్నది మన మానిఫెస్టోలో అది ఎప్పుడూ కూడా కనిపిస్తా ఉంటుంది ఆ మానిఫెస్టో ఆత్మ ఏమిటో తెలుసా ఆ మానిఫెస్టోలో ఆత్మ నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనారిటీలు నా నిరుపేదల సంక్షేమం ఇది మన మానిఫెస్టోకు ఉన్న ఆత్మ మన ఫిలాసఫీ నవరత్నాలకు నవరత్నాల పాలనకు అర్థం ఏమిటో తెలుసా ఇంటింటికి గడప గడపకు అందే సామాజిక న్యాయమే సాధికారతనే అని సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను మనందరి ప్రభుత్వంగా 5 రకాల సాధికారతలకు లక్ష్యంగా పెట్టుకొని ఈ 3.5 సంవత్సర కాలంలో అడుగులు ముందుకు వేయడం జరిగింది ఆ 5 సాధికారతలు ఏమిటో తెలుసా మొట్టమొదటిది ఆర్థిక సాధికారత ఈ ఆర్థిక సాధికారతకు దారి తీసే డీబీటీ నాన్ డీబీటీ పరంగా 3.5 సంవత్సర కాలంలో అడుగులు వేశాం రెండోది రాజకీయ సాధికారతకు అద్దం పట్టే పదవులు అద్దం పట్టే విధంగా పదవులు నియామకాల విషయంలో ఈ 3.5 సంవత్సర కాలంలో మనం వ్యవహరించిన తీరు మనం వేసిన అడుగులు దానికి సాక్ష్యం మీరేని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ రెండింటి ద్వారా అంటే ఆర్థిక రాజకీయ సాధికారత ద్వారా లభించే సామాజిక సాధికారత విషయంలో అడుగులు ఏ రకంగా పడ్డాయి అన్నది ఈ 3.5 సంవత్సర కాలంలో అడుగులు ఏ రకంగా వేశాము అన్నది చెప్తాను
మహిళా సాధికారతది నాలుగో విషయం. మహిళా సాధికారత పరంగా ఏ రకంగా అడుగులు ఈ మూడున్నర సంవత్సర కాలంలో వేశాము అన్నది చెప్తాను. రేపటి తరాల భవిష్యత్ నిర్ణయించే విద్యా సాధికారత విషయంగా ఐదవది అడుగులు ఏ రకంగా వేశాము అన్నది చెప్తాను. ఈ ఐదింటిలో కూడా ఆర్థిక రాజకీయ సామాజిక మహిళా విద్యా సాధికారతల్లో మీ ప్రభుత్వం మనందరి ప్రభుత్వం మీ అన్న ప్రభుత్వం మీ తమ్ముడి ప్రభుత్వం జయ హో బీసీ అంటూ చరిత్రలోనే ఎవ్వరూ వేయని విధంగా అడుగులు ముందుకు ఎలా వేసిందో క్లుప్తంగా చెబుతాను. మొట్టమొదటగా ఆర్థిక సాధికారత గురించి, డిబిటీ నాన్ డిబిటీ ద్వారా అందుతున్న ప్రయోజనాల గురించి రెండు మాటల్లోనే వివరిస్తాను. గత మూడున్నర సంవత్సరాల కాలంలో మొత్తంగా డిబిటీ నాన్ డిబిటీల ద్వారా మనందరి ప్రభుత్వం వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా ఇంటింటికి మనిషి మనిషికి అందించిన లబ్ధి ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో ఎంతో తెలుసా? అక్షరాల 319,228 కోట్ల రూపాయలు అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇందులో మొత్తంగా నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు, నా సోదరులకు అందించింది ఇందులో అక్షరాల 250,358 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే ఎంతో తెలుసా? దాదాపుగా 80% ఈ డబ్బులు 318,228 కోట్లలో 80% డబ్బులు ఇలా ఈ పేద సామాజిక వర్గాల ఆర్థిక న్యాయం కోసం వారి కాళ్ళ మీద వారి నిలబెట్టేందుకు ఖర్చు చేశాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. నవరత్నాలలో ప్రతి పథకం, ఏ పథకం తీసుకున్నా కూడా వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసర, పొదుపు సంఘాల కొరకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వడ్డీ లేని రుణాలు, వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, వైఎస్ఆర్ వాహన మిత్ర, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా కానుక, జగనన్న తోడు, జగనన్న చేదోడు, ఇలా మనందరి ప్రభుత్వంలో ఏ స్కీములు తీసుకున్నా కూడా అంతా కూడా ఈ పేద సామాజిక వర్గాల కోసమే ఖర్చు చేశాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను.